మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని క్లిక్ చేయండి. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని ప్రతినిధుల పరిచయం అనే ఈ శీర్షికలో భాగంగా నేడు మగ్దలేనే మరియ గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మగ్దలేనే మరియ తన జీవితాన్ని ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అపవిత్ర ఆత్మల నుండి విడుదల పొంది పునరుద్ధానుడైన యేసయ్యకు ప్రథమ సాక్షిగా నిలిచిన ఒక ధన్యురాలి జీవిత చరిత్ర. బైబిల్లో రాయబడిన మరియలలో మగ్దలేనే మరియ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన స్త్రీ. ఆమె క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో మగ్దలే అనే ఊరిలో పుట్టింది. అందుకనే ఆమెని అందరూ మగ్దలేనే మరియగా అని పిలుస్తారు. ఈ ప్రాంతం గలిలీయ సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ఆ ఊరిలో ఒక సినగోగ్ అంటే ప్రార్థన మందిరం, చాలా పురాతనమైన ప్రార్థన మందిరం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుమార్లు అక్కడ ప్రసంగించినట్టు మనం వాక్యం ముందు చూడగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులలో, ఆయనను వెంబడించిన అనుచరులలో మగ్దలేనే మరియ యొక్క ధైర్యం, పట్టుదల, ప్రభు పట్ల ఆమె చూపిన ప్రేమ అంతా ఇంత కాదండి. ఎప్పుడైతే ప్రభు తనకు మేలు చేశాడో ఆమె పొందుకున్న మేలును బట్టి ఆమె ప్రభుకి పరిచారం చేసి సువార్త ప్రబలడంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. మగ్దలేనే మరియ జీవితాన్ని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా అపవిత్ర ఆత్మల నుండి విడుదల పొందుట. ఎప్పుడైతే తను అపవిత్ర ఆత్మ నుంచి విడుదల పొందిందో ఆమె ఆ దయ్యాన్ని వదిలించుకొని దైవత్వాన్ని ఆపాదించుకుంది. రెండవదిగా తనకు కలిగిన మేలును బట్టి ప్రభువుకు తన జీవితాన్ని అర్పించుకొని కృతజ్ఞతలు తెలిపింది. మూడవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించాడనడానికి సాక్షిగా నిలబడింది. యేసుక్రీస్తు వారిని శిలువ వేసినప్పుడు ప్రత్యక్ష సాక్షులలో మగ్దలేనే మరియ కూడా ఉంది. నాలుగవదిగా యేసుక్రీస్తు వారి సమాధికి కూడా ఈ మగ్దలేనే మరియ సాక్షిగా నిలబడింది. అంతమంది శిష్యులుండగా, అంతమంది అనుచరులుండగా ఎవరి చేని ధైర్యం, ఎవరి చేని సాహసం ఈ మగ్దలేనే మరియ చేసింది. నిజంగా ఈవిడ ధైర్య సాహసాలకు అభినందనలు చెప్పాల్సిందే. ఇక ఐదవదిగా మరి ముఖ్యంగా పునరుద్ధానుడైన యేసయ్యకు ప్రథమ సాక్షిగా నిలిచింది మగ్దలేనే మరియ. ఎస్, షీఈస్ అ విట్నెస్ ఆఫ్ ది మోస్ట్ సెన్సేషనల్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. దట్ ఈస్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంత ధన్యురాలండి. నిజంగా నాకు అనిపిస్తుంది, విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి యుద్ధకు వెళ్ళింది అని అంటే, అసలు ఆ రోజు ముందు ఆ రోజు ముందటి రాత్రి తను నిద్రపోయిందో లేదో, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాలా అని కనిపెట్టుకొని కూర్చున్నాను. ఎప్పుడైతే సమాధి యొద్ద ప్రభు అయిన యేసుక్రీస్తుని సజీవునిగా చూసిందో, తన గుండెలో ప్రతిష్ఠించుకున్న ప్రభు కళ్ళ ఎదురుగా సజీవునిగా కనబడగానే నిండు పరవశురాలై, గుండె నిండిపోయి అత్యానందభరితురాలై ప్రభువుని పరిగెత్తుకొని వెళ్ళి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పోయిందేమో బహుశా. అందుకేనేమో బహుశా ప్రభు మరియ నన్ను ఇంకా ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదని అంటున్నాడు. నిజంగా ఎంత ధన్యురాలండి. ప్రియ శిష్యుడైన యోహాన్కు దక్కని ఘనత, కేఫాగా బండగా పిలుచుకున్న పేతురుకు దక్కని ధన్యత, నవమాసాలు కని పెంచి పోషించిన మరియకు సైతం దక్కని దర్శన భాగ్యం, పునరుద్ధానిని దివ్య దర్శన భాగ్యం పొందుకున్న ఘనత ఈ మగ్దలేనే మరియకే సొంతము. రియల్లీ మేరీ మగ్దలిన్ లైఫ్ ఈజ్ అ ప్రూఫ్ దాట్ జీసస్ కెన్ మౌల్డ్ ఆర్డినరీ పీపుల్ టు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సనాలిటీ. మగ్దలేనే మరియ జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పాప ప్రపంచం నుంచి ప్రభు ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత వెనుకకు తిరిగి చూడకుండా ప్రభు పనిలో వెంట ఉండి పరిచారం చేసి ప్రభు యొక్క శిలువ, మరణం, సమాధి, పునరుద్ధానంలో ప్రథమ సాక్షిగా నిలిచింది. అందుకనే ఆవిడ గురించి అన్ని స్వార్థ గ్రంథాలలో రాయబడింది. మనం కూడా మార్పు చెందిన తర్వాత మన జీవితాన్ని మగ్దలేనే మరియలా ప్రభువుని ఉన్నత స్థితిలో ఉంచేలా ఉండాలి, కానీ ఆయనను అవమానపరిచేలా ఉండకూడదు. మనము మన పిల్లలకు వారి హృదయాలలో ఇట్టి ప్రేమను, ఇట్టి ధైర్యాన్ని నింపాలి. ప్రభువు అట్టి కృపను, అట్టి ధైర్యమును మనకు అనుగ్రహించను కాక. థ్యాంక్ యూ.